गुड मॉर्निंग हाइजेन बीएसएल फोर समर्पिस्तुन्ना बिजनेस ब्रेकफास्ट शो की स्वागत एशियन मार्केट्स मॉर्निंग पॉजिटिव ट्रेंड कनिपिस्तुंदी लास्ट नाइट यूएस मार्केट्स नेगेटिव हैंडओवर इच्चाई कानी एशिया मात्रं ई टाइम लो मोस्ट ऑफ द मेजॉरिटी ऑफ द एशियन मार्केट्स पॉजिटिव गा उन्नाई एसएक्स निफ्टी 10,775 सो ఒక 60-70 పాయింట్ల పాజిటివ్ ఓపెనింగ్ ని ఇండికేట్ చేస్తుంది నిన్నటి ఎక్స్‌పైరీ ర్యాలీ తర్వాత సో ఎక్స్‌పైరీ లో మనం కొంత షార్ట్ కవరింగ్ చూసాం ఓవరాల్ గా ఇతర గ్లోబల్ మార్కెట్స్ అన్ని వీక్ గా ఉన్నా కూడా మన మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ కావడానికి కారణం ఎక్స్‌పైరీ ఫ్యాక్టర్స్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు లాస్ట్ నైట్ యుఎస్ లో టెక్ స్టాక్స్ లో ప్రత్యేకించి సెల్లింగ్ కనిపించింది మైక్రోసాఫ్ట్ యాపిల్ ట్విట్టర్ ఆఫ్ కోర్స్ ట్విట్టర్ అకౌంట్స్ హ్యాక్ అయ్యాయనే వార్త ఈ స్టాక్స్ లో సెల్లింగ్ కి కారణంగా చెప్పొచ్చు అదర్వైస్ టెక్ స్టాక్స్ అండర్ పర్ఫార్మెన్స్ తో పాటు జాబ్లెస్ క్లెయిమ్స్ కూడా పెరిగాయి 1.3 మిలియన్ న్యూ జాబ్లెస్ క్లెయిమ్స్ యుఎస్ లో వచ్చాయి మార్కెట్ 1.25 మిలియన్ క్లెయిమ్స్ ఏ ఉంటాయి అనుకుంటే కొద్దిగా ఎక్కువగా వచ్చాయి ఇది కూడా ఒక నెగటివ్ ట్రెండ్ కి కారణంగా చెప్పొచ్చు సో నాస్డాక్ లో ఇక్కడ ఎంతైనా కొంత పాజ్ అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది బికాజ్ టెక్ స్టాక్స్ చాలా హ్యూజ్ ర్యాలీ మనం లాస్ట్ ఫ్యూ మంత్స్ గా ఆర్ ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్ గా కూడా గమనించాం సో నెట్ఫ్లిక్స్ రిజల్ట్స్ మార్కెట్ అంచనాల కంటే తక్కువగా వచ్చాయి అండ్ 9% ఆ స్టాక్ ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ డౌన్ మార్కెట్ అవర్స్ టైంలో పాజిటివ్ గానే క్లోజ్ అయింది బట్ పోస్ట్ మార్కెట్ అవర్స్ రిజల్ట్స్ కారణంగా 9% డౌన్ నెట్ఫ్లిక్స్ సో ఈ పరిస్థితి మనకు ఏషియాలో కనపడలేదు బుల్స్ ఇప్పుడు వ్యాక్సిన్ న్యూస్ పై ఆశలు పెట్టుకున్నారు నెక్స్ట్ 4-6 వీక్స్ లో ఏదో ఒక అనౌన్స్మెంట్ అది యుఎస్లో మోడర్నా నుంచి వస్తుందా లేకపోతే మన ఇతర చైనా నుంచి వస్తుందా లేకపోతే ఏషియా మన ఇండియా నుంచే వచ్చినా రావచ్చేమో ఇలాంటి అంచనాలు బుల్స్లో కనిపిస్తున్నాయి బట్ ఎట్ ది సేమ్ టైం సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా గ్లోబలీ కూడా కనిపిస్తుంది మనకు సో యుఎస్లో మళ్ళీ ఈ రీఓపెన్ చేసిన కాస్త మళ్ళీ పార్షియల్ లాక్డౌన్స్ కనిపిస్తున్నాయి సో అటువంటి ఒక నెగిటివ్ పరిస్థితి కోవిడ్కి సంబంధించి కనిపిస్తుంది మన దగ్గర ఎర్నింగ్ సీజన్ కొనసాగుతుంది ఇవాళ హెచ్ఎల్ టెక్ రిజల్ట్స్ రాబోతున్నాయి ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్స్ ప్రత్యేకించి ఇన్ఫోసిస్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఈ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఆఫ్ కోర్స్ రెవెన్యూస్ తగ్గినా కూడా మార్జిన్స్ ఎబిట్ మార్జిన్స్లో ఒక మంచి గ్రోత్ అనేది మనం చూసాం దాంతో స్టాక్ నిన్న ఎంత పెరిగిందో కూడా మనందరికీ తెలిసిందే సో నిన్న ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫోసిస్ విప్రో ఈ స్టాక్స్ పార్టిసిపేషన్ మార్కెట్స్ నిలబెట్టిందని కూడా చెప్పొచ్చు సో 60% ఆఫ్ ది నిన్నటి ర్యాలీ ఎందుకంటే 1800 crores డెలివరీ బయింగ్ జరిగింది ఇన్ఫోసిస్లో సో 60% ఆఫ్ నిన్నటి ర్యాలీ బికాజ్ ఆఫ్ ఇన్ఫోసిస్ అని మనం గుర్తుంచుకోవాలి బ్యాంక్ స్టాక్స్ ఆఫ్ కోర్స్ నిన్న చాలా రోజుల తర్వాత కొంత బెటర్గా పెర్ఫామ్ చేశాయి అది కంటిన్యూ అవుతుందా లేదా అనేది కూడా చూడాలి ఏదైనా షార్ట్ కవరింగ్ లాంటిది వచ్చిందనేది చూడాలి ఇవాల్టి ట్రేడింగ్లో అది మనకు స్పష్టమవుతుంది అండ్ ట్రెండ్స్ మారుతున్నాయి డెఫినెట్లీ నిన్న మనం అనుకున్నాం లాస్ట్ వీక్ అనుకున్నాం టెక్ స్టాక్స్కి ఫార్మా స్టాక్స్కి ఇప్పుడు మార్కెట్స్లో చక్కటి ఆదరణ లభిస్తుంది కాబట్టి అందరం గుర్తుంచుకోవాలి టెక్ స్టాక్స్ పోర్ట్ఫోలియోస్లో యాడ్ చేసుకోవడాన్ని ఎందుకంటే ది వరల్డ్ మన చుట్టూ ఉన్న ప్రపంచం చాలా మారిపోతుందండి సో ఎంతగా మారుతుంది అంటే మనం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఏం చేస్తుందో ఐటీ కంపెనీస్కి ఏ విధంగా అవుతుందో అంటున్నాం కానీ చాలా పాజిటివ్ అయిపోయింది అది సో అది వాళ్ళ ఓవర్ హెడ్స్ని తగ్గిస్తుంది మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యేలా చేస్తుంది అండ్ ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఐటీ కంపెనీస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి అందుకనే ఇన్ఫోసిస్ మనకు ఈ వీసాలు ఇష్యూ వచ్చినప్పుడు లాస్ట్ ఒక సే 1.5 మంత్ బ్యాక్ చాలా నెగిటివ్గా రియాక్ట్ అయింది 690 రూపాయలు ఆ రోజు ఇవాళ 910 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 30% లాస్ట్ 1.5 మంత్లో ఇన్ఫోసిస్ లాంటి స్టాక్ ఇచ్చింది కాబట్టి ఇటువంటి అవుట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కోర్స్ అందరూ ఊహించింది కాదు ఇది బట్ అట్లీస్ట్ కొంత మార్కెట్స్ని క్లోజ్గా వాచ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఐటీ స్టాక్స్లో పొజిషన్స్ తీసుకున్నారు అలాగే ఫార్మాలో పొజిషన్స్ తీసుకున్నారు ఇది మనం గమనించాలి ఆటో స్టాక్స్ ఫర్ ఇన్స్టాన్స్ చాలామంది టాటా మోటార్స్ బాగా తగ్గిందనో మారుతి సుజుకి 10,000 నుంచి 5,000కి వచ్చిందని ఇలా కొన్నారు బట్ మనం ఏం జరుగుతుంది అనేది గమనించాలి ఎందుకంటే ఫర్ ఇన్స్టాన్స్ టాటా మోటార్స్ దే హ్యావ్ టు చేంజ్ దేర్ బిజినెస్ మోడల్ ఆల్టుగెదర్ టెస్లా లాంటి కంపెనీస్ చూసి టాటా మోటార్స్ లాంటి కంపెనీస్ వాళ్ళ కంప్లీట్ బిజినెస్ మోడల్ని రీస్ట్రక్చర్ చేసుకోకపోతే ఇంకా మరింత వీక్ అవుతుంది కంపెనీ ఆర్థిక పరిస్థితి బ్యాలెన్స్ షీట్ సో అటువంటి ఒక వరల్డ్లో ఉన్నాం మనం అండ్ వాలటైలిటీ ఈజ్ ది నేమ్ ఆఫ్ ది గేమ్ అనుకోవచ్చు ఇప్పుడు ఎందుకంటే చాలా వాలటైలిటీ మనం గమనిస్తూ ఉన్నాం ఇది నెక్స్ట్ 3-4 మంత్స్ వరకు కూడా ఈ వాలటైలిటీ కంటిన్యూ అవుతుంది నవంబర్ వరకు అట్లీస్ట్ యుఎస్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా ఒకరోజు పెరగటం ఒకరోజు తగ్గడం
అండ్ పెరిగినప్పుడు భారీగా పెరగడం, పడినప్పుడు కూడా అలాగే భారీగా పడటం, ఇవన్నీ చూసి మనం బెంబేలెత్తాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఎవరం కూడా ఇవాళ ఈ మార్కెట్లో 3 మంత్స్ కోసం 4 మంత్స్ కోసం లేవు. ఎక్సెప్ట్ ట్రేడర్స్, ట్రేడర్స్ పరిస్థితి వేరు. వాళ్ళు ప్రతిరోజు ఆ ట్రేడింగ్ గేమ్లో ఉంటారు కాబట్టి. బట్ ఇన్వెస్టర్స్గా మనం ఇటువంటి మూవ్స్ని చూసి, వోల్టాలిటీని చూసి ఏమీ గాభరా పడాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం మనం గమనించాలి. సో త్వరలోనే మనం ఒక మంచి వర్క్షాప్ని కండక్ట్ చేసుకోబోతున్నాం. సో ఈ వర్క్షాప్ వెబినార్స్ రూపంలో కండక్ట్ చేసుకోబోతున్నాం. ఈసారి గతంలో మనం ఫిజికల్గా కండక్ట్ చేసేవాళ్ళం, ప్రతి నగరానికి వెళ్ళి. ఇప్పుడు వెబినార్స్ రూపంలో దీన్ని మనం కండక్ట్ చేసుకోబోతున్నాం. ఈసారి వెబినార్స్కి ప్రత్యేకత ఉంది. 10 టెక్నికల్ వెబినార్స్, అలాగే 6 ఫండమెంటల్ వెబినార్స్ని మనం నిర్వహించుకోబోతున్నాం. సో బేసికల్లీ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ ప్రైస్ చేంజ్ మీద ఏ ఫ్యాక్టర్స్, అంటే మార్కెట్లో ప్రైసెస్ ఎప్పటికప్పుడు మారుతూ ఉండడం చూస్తూ ఉంటాం మనం, దాన్ని ఏ ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తాయి, అలాగే రిస్క్ రివార్డ్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ఏంటి, సో ఎటువంటి స్ట్రాటజీస్ ఫాలో అయితే, ఎటువంటి ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఫాలో అయితే మనం ఈ వోలటైలిటీ, ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్న వోలటైలిటీని మనం ఎన్కాష్ చేసుకోగలుగుతాం. సో ఎలా ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవాలి, స్టాప్ లాస్లు ఎక్కడ పెట్టుకోవాలి, ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడ చేసుకోవాలి, అలాగే రాబోయే ఇన్కమ్ని లేదా రాబోయే ప్రాఫిట్ని లెక్క కట్టుకోవడం ఎలా, ఎలా లెక్కించుకోవాలి, దీనికి ఉండే బ్యాక్ ఎండ్ ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయా, అంటే ఏంటి 2% రూల్ అంటే ఏంటి. సో ఇలాంటి అంశాలు చాలా మనం మాట్లాడుకోబోతున్నాం. స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ని మన ఎనలిస్ట్ రికమెండ్ చేయబోతున్నారు. సో ఇటు ఈ చాలా ఇంపార్టెంట్ వెబినార్స్ కాబట్టి అందరూ హాజరయ్యేందుకు ప్రయత్నం చేయమని మనవి. ఎనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్. సో ఏంటి మనకు మళ్ళీ ఫ్రెష్ వీక్ స్టార్ట్ అయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్ఎన్ఓ మార్కెట్, ఎఫ్ఎన్ఓ ఎక్స్పైరీ. సో ఎటువంటి ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఈ వీక్లో మనం తీసుకుంటే బెటర్గా ఉంటుంది? అంటే ఒక్కటండి, మార్కెట్ స్టిల్ ఇన్ కన్సాలిడేషన్ మోడ్ అనే మనం చెప్పాలన్నమాట. ఎందుకంటే మనం చూస్తున్నాం హయ్యర్ లెవెల్స్ లో ఎస్పెషల్లీ 10,800 క్రాస్ అవ్వగానే కాస్త సెల్లింగ్ వస్తుంది. అండ్ ఇండెక్స్ మేనేజ్మెంట్ లో కూడా అనమాట సెక్టర్ రొటేషన్ స్పీడ్ గా అవుతుంది. మొన్నటి వరకు రిలయన్స్ లీడ్ చేసింది, అలాంటిది ఇప్పుడు 2 డేస్ నుంచి ఐటీ స్టాక్స్ లీడ్ చేయడం చూసాం. విప్రో మొదట, తర్వాత ఇన్ఫోసిస్ ఇట్లా అనమాట. కాబట్టి సెక్టర్ రొటేషన్ బట్టి ఇండెక్స్ సస్టైన్ చేసుకున్న హయ్యర్ లెవెల్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ సిరీస్ లో, ఎస్పెషల్లీ జూలై సిరీస్ లో ఏంటంటే నిఫ్టీ దాదాపు 4% పెరిగినా కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ లు తక్కువ పెరిగింది. ఉండే అరౌండ్ 2% అండ్ లిటరల్లీ 1% ఆ రెండు సక్సెసివ్ గా చూస్తే. కాబట్టి కాస్త డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ కలుతుందా మార్కెట్ అనేది కూడా కొంచెం, ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ 20% సర్కిల్ టచ్ అయ్యి కూడా బిఎస్సి లో చాలా తగ్గిపోయింది. మనం చూస్తే కనుక రోజు ఎక్సెప్ట్ 3 ఆర్ 4 స్టాక్స్ తప్పితే మిగతా ఇవి కూడా 20% టచ్ అవ్వట్లేదు. కాబట్టి డెఫినెట్లీ కాస్త అప్రమత్తతో ఉన్నారు చాలా మంది మార్కెట్ ప్లేయర్స్, కూడా కాన్షియస్ గానే ప్లే చేస్తున్నారని చెప్పేసి అర్థం చేసుకో. అయితే క్లియర్లీ ఇప్పుడు ఏదైతే కనుక ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి టెక్నాలజీ స్టాక్స్ అనమాట స్ట్రెంగ్త్ ఇచ్చినాయి మార్కెట్ కి. ఇది మార్కెట్ స్టెబిలిటీకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మొన్నటి వరకు లీడర్షిప్ పోయింది ఐటీ స్టాక్స్ కనమాట. టోటల్లీ రిలయన్స్ కంట్రోల్, ఆ తర్వాత ఫార్మాస్ వచ్చింది, ఆ ఫార్మా తర్వాత ఇప్పుడు మళ్ళీ ఐటీ కూడా రావటంతో ఇప్పుడు 3 సెక్టార్స్ ఆర్ 4 సెక్టార్స్ టు ప్లే మార్కెట్ కు ఉంది. అపార్ట్ ఫ్రమ్ రిలయన్స్ ఒక సెక్టార్ కింద తీసుకుంటే కనుక ఇటు టెక్నాలజీ అవనండి, ఫార్మా అవనండి, అగ్రిబేస్డ్ స్టాక్స్ అవనండి, డెఫినెట్లీ ఇక్కడ నుంచి మార్కెట్ ని సస్టైన్ చేస్తాయని చెప్పేసి అనుకోవాలి. ఆప్షన్ సెగ్మెంట్ లో చూస్తే కూడా మనం 11,000 హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది ఇంకా నిఫ్టీలో అనమాట. అయితే 10,800 దగ్గర ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో కాస్త అన్వైండింగ్ అయింది, అంటే కాస్త డెఫినెట్లీ కాన్షియస్ గా అవుతున్నారు ఈవెన్ ఆప్షన్ ప్లేయర్స్ కూడా. 11,000 టచ్ అవటం కొంచెం డిఫికల్ట్ గానే కనిపిస్తుంది నిఫ్టీకి అన్నట్టు. అండ్ డౌన్ సైడ్ కూడా 10,500 దగ్గర పుట్ ఆప్షన్స్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, అంటే 10,500 కిందకి వెళ్ళకపోవచ్చు అనేది కూడా స్ట్రెంత్ కనిపిస్తుంది క్లియర్లీ అక్కడ. కాబట్టి క్లోజర్ టు 10,500 బయింగ్ ఎమర్జ్ అవుతుంది, 10,800 క్రాస్ అవ్వగానే కాస్త సెల్లింగ్ వస్తుంది. బట్ కన్విక్షన్ తో ట్రాలీ ముందుకెళ్లాలంటే 11,000 నిఫ్టీ క్రాస్ అయితేనే కన్విక్షన్ తోటి 11,200 వరకు వెళ్ళే పాసిబిలిటీ కనిపిస్తుంది. Q1 రిజల్ట్స్ ఏవైతే వస్తున్నాయో మనం చూసాము, అంచనాల కంటే కూడా బెటర్ గా కొన్ని వస్తున్నాయి, డిసప్పాయింటింగ్ గా కూడా కొన్ని వస్తున్నాయి. అయితే మనం చూడాల్సింది ఏంటంటే వర్స్ట్ లాక్డౌన్ ఫేస్ అనమాట Q1. కాబట్టి ఈ లాక్డౌన్ ఫేస్ లో ఈ మాత్రం పెర్ఫామ్ చేయగలిగింది అంటే కంపెనీస్ కమింగ్ క్వార్టర్స్ లో ఎకానమీ ఇంప్రూవ్ అయ్యేటప్పుడు డెఫినెట్లీ ఇంకా బాగా పెర్ఫామ్ చేస్తాయని చెప్పేసి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాలి. కాబట్టి ఏ స్టాక్స్ అయితే విజిబిలిటీ ఆఫ్ అర్నింగ్స్ ఇచ్చారో అవి మాత్రం డెఫినెట్లీ బాగా పెర్ఫామ్ చేస్తాయి.
ఇంకా మీరు మెన్షన్ చేసినట్టు రొటేషన్ లో ఫార్మా స్టాక్స్ తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే 2-3 డేస్ వైట్ గా ఉన్నాయి, ప్లస్ ఓన్లీ 1 or 2 స్టాక్స్ అనమాట, సిప్లా గానీ ఇలాంటి కొంచెం స్ట్రెంగ్త్ చూపించింది రెడ్డి అండ్ డాక్టర్ రెడ్డిస్ గానీ. బట్ డెఫినెట్లీ నేను అనుకోవటం అదర్ స్టాక్స్ కూడా లైక్ సన్ ఫార్మా గానీ మిగతా అన్ని కూడా పార్టిసిపేట్ అవుతాయి అనుకుంటున్నాను. రిఫైనరీ స్టాక్స్ లో నిన్న క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లో బీపీసీఎల్ బాగా పెరగటం చూసాం. ఇవాళ అదర్ స్టాక్స్ కూడా లైక్ ఐఓసీ హెచ్పీసీఎల్ కూడా పార్టిసిపేట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఆల్ ఇన్ ఆల్ స్టిల్ వాల్యూ ఉన్న స్టాక్స్ లో ఇట్ ఈస్ ఏ బై ఆన్ డిక్లైన్స్ మార్కెట్ అండి, నథింగ్ టు వరీ. బట్ స్పెక్యులేటివ్ అంటారా, డెఫినెట్లీ హైలీ వొలటైల్ డేస్ ఉంటాయని 2 డేస్ నుంచి మనం చెప్తున్నాం, అదే వొలటిలిటీ కంటిన్యూ అవుతుంది. యుఎస్ లో కూడా ఇప్పుడు డైవర్జెంట్ వ్యూ వస్తుంది, డౌ పాజిటివ్ గా ఉంటే నాస్డాక్ వీక్ అవుతుంది ఫస్ట్ టైం. మొన్న ఇప్పుడైతే టెస్లా వొలటిలిటీ మొదలైంది, ఆ రోజు నుంచి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆఫ్టర్ మార్కెట్ నెట్ఫ్లిక్స్ కూడా దాదాపు 9% డౌన్ ఉందన్నమాట. కాబట్టి నాస్డాక్ డౌన్ ఉంది, ఇటు డౌ పెరిగే పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది. కాబట్టి కొంచెం వొలటిలిటీకి తట్టుకోలేని వాళ్ళు మాత్రం మార్కెట్ గైడ్ లైన్స్ లో ఉంటాం బెటర్. వొలటిలిటీ మేనేజ్ చేసుకోగలను, యాడిక్వేట్ ట్రేడింగ్ స్టాప్ లాస్ కానీ ఇట్లా పెట్టుకుని చేయగలిగిన ట్రేడర్స్ పొజిషన్స్ తీసుకోమంటారు. లార్జ్ పొజిషన్స్ మాత్రం అవాయిడ్ చేయాల్సిన టైం అండి. రైట్. సో ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మనకు 2019లో ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుందో మనందరికీ తెలుసు. చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ రియల్ ఎస్టేట్ మార్కెట్ హైదరాబాద్లో పెర్ఫామ్ చేస్తుంది. కానీ 2020 ఫస్ట్ హాఫ్ అంటే ఆల్రెడీ మనం జూలైలో ఉన్నాం, ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు చూస్తే బోత్ ఆఫీస్ స్పేస్ అలాగే రెసిడెన్షియల్ సేల్స్ రెండు కూడా భారీగా తగ్గాయి. రెసిడెన్షియల్ సేల్స్ ఆల్మోస్ట్ 50% తగ్గాయి, అలాగే ఆఫీస్ స్పేస్ కూడా ఫస్ట్ హాఫ్లో భారీగా క్షీణించడం అనేది మనం గమనిస్తున్నాం. సో నైట్ ఫ్రాంక్ ఈ సంస్థ చెప్తోంది కోవిడ్ సంక్షోభం కారణంగా హైదరాబాద్లో రెసిడెన్షియల్ అమ్మకాలు సగానికి తగ్గిపోయాయి. రెసిడెన్షియల్ స్పేస్ ప్రైసెస్ అంత తగ్గలేదు. ఇది ప్రైస్ 50% తగ్గిందని కాదు, డిమాండ్ తగ్గింది 50% అనే దాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన శాంసన్ ఆర్థర్ శాంసన్ నైట్ ఫ్రాంక్ హైదరాబాద్ రీజనల్ హెడ్ ఏమంటున్నారో ఒకసారి విందాం. హైదరాబాద్ డెడ్ లాస్ట్ ఇయర్ 2019 జాన్ టు జూన్ nearly 4 million square feet of office space, that means 40 lakh square feet. Isari, it is about 27 lakh square feet. And mainly, it has happened only in the first quarter, that means in Jan to March. And that also is an indication that last year, unna strength of office space and office growth in Hyderabad by the large companies continued till March until COVID came. As far as COVID impact goes, we are still assessing it. The lockdown has had an impact and the slow revival is visible, but the full visibility is still missing. Transactions have dropped significantly from previous high of about 3.8 million square feet. It has gone down to 2.1 million square feet this year. In terms of rentals is not negative. Rentals was at an. So the Hyderabad real estate market parsithi according to Knight Frank report. Chinna virama viraman tarvata Balagaru Rajendra garu matladam. హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనతో రాజేంద్ర గారు బాలాగారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. హలో. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఏంటి, ఎటువంటి ట్రేడింగ్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇవాళ? మార్కెట్ ఐ థింక్ ట్రేడింగ్ జోన్ లోనే ఉందని చెప్పొచ్చు అండి. ఐ థింక్ ఒక స్ట్రిక్ట్ రేంజ్ లో ట్రేడ్ అవుతుందని మనం అనుకోవచ్చు. రీజన్ ఏంటంటే మనకి 200-day మూవింగ్ యావరేజ్ కట్ అవ్వట్లేదు, ప్రీవియస్ స్వింగ్ హైస్ ఏదో ఉందో 10,894 అది బ్రీచ్ అవ్వట్లేదు. సో నా ఉద్దేశంలో 10,514 అబౌ ఉన్నంత కాలం మార్కెట్ బుల్లిష్ గానే ఉంటుంది. అండ్ బై ఆన్ డిప్స్ మనం గత కొన్ని రోజులుగా చెప్తున్నాం, విల్ కంటిన్యూ ద సేమ్ స్ట్రాటజీ. బట్ ఐ థింక్ 10,480 కింద స్టిక్ స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ 10,514 కట్ అయ్యి దాని కింద ట్రేడ్ అయింది అంటే కనుక చాలా షార్ప్ గా 200-300 పాయింట్స్ పడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి మార్కెట్స్ లో. అండ్ నిఫ్టీ మేనేజ్ బై ఓన్లీ ఫ్యూ సెక్టర్స్ అని చెప్పొచ్చండి. ఐ థింక్ మనం లాస్ట్ వీక్ చెప్పాం ఫార్మా కొద్ది డిప్ వచ్చింది, దాని లాంగ్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఐ థింక్ ఫార్మాస్ పెరుగుతాయని, ప్రాబబ్లీ దట్ ఈస్ కంటిన్యూయింగ్. మేబీ డాక్టర్ రెడ్డి ఏదైతే ఉందో ఆల్ టైమ్ హై నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో హిట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది, విచ్ ఇస్ 4,400. సో 4,150 ఆ రేట్ లో ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అండర్ పర్ఫార్మ్ కంటిన్యూ అవుతుంది, బట్ 21,036 కింద క్లోజ్ కానంత కాలం పెద్ద థ్రెట్ అయితే లేదు. 21,000 నుంచి 22,200 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది.
అండ్ మిడ్ క్యాప్స్ లో కొన్ని అబ్జర్వేషన్స్ అండి. ఐ థింక్ కొన్ని స్టాక్స్ ఏవైతే కంటిన్యూస్ ర్యాలీస్ వచ్చాయో అవి కొద్ది ఫిజిల్ అవుట్ అయిపోయి మే స్లో కింద, మే లో ఏదైతే లోస్ ఫామ్ అయ్యో వాటి కింద క్లోజ్ అవటం చూస్తున్నాం. సో ఇట్లాంటి స్టాక్స్ ని కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫైట్ చూస్తే 103 నుంచి 251 దాకా వెళ్ళి ఇప్పుడు 160 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. మే లో వాజ్ 174. సో అది కొద్ది కేర్ఫుల్ గా చూడాలి. అండ్ మనం నిన్న స్ట్రాంగెస్ట్ స్టాక్ అనుకున్న డిమాండ్ కూడా బిలో 200 డే మూవింగ్ యావరేజ్ రావడం చేశాం. సో ఐ థింక్ మిడ్ క్యాప్ స్పేస్ లో కొంచెం కేర్ఫుల్నెస్ ఇస్ రిక్వైర్డ్ అని నా ఉద్దేశం. రైట్. సో గుడ్ మార్నింగ్ బాలా గారు. గుడ్ మార్నింగ్ అశాంత్ గారు. సో పీవీఆర్ రైట్స్ ఇష్యూ వస్తుంది. సో రైట్స్ ఇష్యూకి ఇప్పుడు ఎవరైతే ఎలిజిబుల్ షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేయొచ్చా? యా, రైట్స్ ఇష్యూ అయితే డెఫినెట్లీ ఎలిజిబుల్ షేర్ హోల్డర్స్ అప్లై చేయొచ్చు అనే చెప్పానండి. ఎందుకంటే వి డోంట్ నో ఈ వాల్యుయేషన్ ఇది ఆల్మోస్ట్ 2000 ప్లస్ నుంచి 50% వచ్చింది. సో రైట్స్ ఇష్యూ ప్రైజింగ్ ఎంత లోలో చేశారు అనేది మనకు తెలియదు. సో అల్టిమేట్లీ మనకి ఇట్స్ నాట్ నౌ, మేబీ ద నెక్స్ట్ 784 రూపీస్ దగ్గర వాళ్ళు రైట్స్ ఇష్యూ చేస్తున్నారు. షేర్ ప్రైస్ టైమ్స్ లో అది ఆల్మోస్ట్ 750 కూడా వచ్చింది. కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్. రైట్స్ ఇష్యూ డబ్బులు వాళ్ళు కనుక డెట్ రిడక్షన్ వాడుకుంటే ఇంకొక 1 or 2 quarters అంతగా మనకి జనాలు యూనో పీవీఆర్ థియేటర్స్ వెళ్ళి సినిమాలు చూడడం ఎంటర్టైన్మెంట్ విల్ టేక్ బ్యాక్ సీట్. బట్ ఇది వాళ్ళు ప్రతి ఎందుకు చేపడుతున్నారంటే డెట్ తగ్గించుకోవడం. సో డెట్ తగ్గితే మాత్రం ఐ థింక్ దే కెన్ సర్వైవ్. ఎందుకంటే మనకి చాయిస్ లేదు అందులో. పీవీఆర్ అండ్ ఐన్ ఆఫ్ లీజర్ రెండే ఉన్నాయి కాబట్టి మేబీ రైట్స్ ఇష్యూ మాత్రం అప్లై చేయొచ్చు. ఓకే. సో ప్రతి 94 షేర్లు ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో ప్రతి 94 షేర్లు కలిగి ఉన్న వాళ్ళకి 7 ఈక్విటీ షేర్స్ ని రైట్స్ గా ఈ షేర్ హోల్డర్స్ అందరికీ ఇష్యూ చేస్తున్నారు. 10th జూలై అంటే ఆల్రెడీ రికార్డెడ్ అయిపోయింది. సో ఆల్రెడీ 10th జూలై వరకు ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి రైట్స్ ఇష్యూకి అప్లై చేసేందుకు అర్హత ఉంది. సో మార్కెట్ ప్రైస్, మీకు కంపెనీ మీద ఉన్న అవుట్లుక్, వీటన్నిటి ఆధారంగా నిర్ణయం తీసుకోండి ఎవరైనా పీవీఆర్ షేర్ హోల్డర్స్ ఉంటే. ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. సో మొదటి మెయిల్ చూద్దాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2100 కాల్ ఆప్షన్ 32 రూపీస్లో తీసుకున్నారు కళ్యాణ్. ఏం చేయొచ్చు ఇది? కుటుంబరావు ఎటువంటి సలహా ఇస్తారు? ఆర్ఐఎల్ 2100 కాల్ ఆప్షన్, 2100 కాల్ ఆప్షన్ అయితే ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి అని అంటామండి. ఈ సెటిల్మెంట్ లో రావటం డిఫికల్ట్. ఎందుకంటే మనం చూసాం సెక్టర్ రొటేషన్ లో రిలయన్స్ కాస్త ఇక్కడ బిట్వీన్ 1750 to 1900 రేంజ్ లో స్టక్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తోంది. పార్ట్లీ పెయిడ్ షేర్స్ లో కూడా కాస్త ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఐ థింక్ ఈ మంత్ కనుకైతే కనుక ఎగ్జిట్ అవ్వమని చెప్తాం. ఓకే. కొంతమంది అడుగుతున్నారు, మేము వెబినార్కి బిగినర్స్ కూడా అటెండ్ అయితే అని. అందరికీ ఉపయోగకరంగా ఉండే వెబినార్స్ అండి ఇవి. సో బోత్ టెక్నికల్స్ ఫండమెంటల్స్ రెండు కూడా. ఇటు బిగినర్స్ని దృష్టిలో ఉంచుకొని ఆల్రెడీ మన గతంలో మన వెబినార్స్కి హాజరైన వాళ్ళని దృష్టిలో ఉంచుకొని కొంచెం ఈ కంటెంట్ని మార్చడం జరిగింది. సో అందరూ మళ్ళీ ఓల్డ్ కంటెంటే ఉంటుందని కూడా అనుకుని అవసరం లేదు. కొత్త వాళ్ళకి ఓల్డ్ అంటే గతంలో మనం చెప్పిన కంటెంట్ ఉంటుంది, అలాగే పాత వాళ్ళకి మరింత అప్డేటెడ్ కంటెంట్ని కూడా మన అనలిస్ట్ రూపొందించారు. కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బే ఆల్ న్యూ, ఎవ్రీ ఫ్రెష్ కంటెంట్తో మనం ది వెబినార్స్ని కండక్ట్ చేయబోతున్నాం. తర్వాత నోసిల్, క్యాస్ట్రాల్, ఎస్ బ్యాంక్, ఈ మూడు స్టాక్స్ గురించి అడుగుతున్నారు. జీవీ ప్రసాద్, ఆయన ఎస్ బ్యాంక్ 25 రూపీస్లో కొన్నారు, నోసిల్ 89 రూపీస్లో, స్టెర్లైట్ టెక్నాలజీ 115లో కొన్నారు. ఏం చేయాలి ఇవి బాలగారు? యా, నాసిల్ నిన్న కూడా పెరిగిందండి. నాసిల్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రబ్బర్ బేస్డ్ కెమికల్ మ్యానుఫ్యాక్చర్. ఈవెన్ వరల్డ్ వైడ్ కూడా వాళ్ళు రీసెంట్ ఎక్స్పాక్షన్ తో దే ఆర్ ఇన్ ద టాప్ 5 అనే చెప్పొచ్చు. ఇట్స్ అ గుడ్ మేనేజ్మెంట్ అండ్ ఇట్స్ అ గుడ్ వెల్ మేనేజ్డ్ కంపెనీ అండి. కాబట్టి నాసిల్ రీటైన్ చేయమని చెప్తాను. స్టెర్లైట్ టెక్నాలజీస్ కూడా ఇక ముందర ఇట్ మే ప్లే మేజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో కాబట్టి ఐ థింక్ ఈవెన్ స్టెర్లైట్ ఐ థింక్ హీ కెన్ హోల్డ్. ఎస్ బ్యాంక్ ఐఎమ్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ అండి. 25లో ఉన్నారు, వాళ్ళు రైట్స్ ఇస్తే అవన్నీ కూడా మనకి తెలిసినవే కాబట్టి ఐ థింక్ ఇట్ షుడ్ బుక్ లాస్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఎస్. రైట్. రఘురామయ్య అడుగుతున్నారు, మేఘమణి ఆర్గానిక్స్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుందాం అనుకుంటున్నారు, కొనొచ్చా ఇది? ఎటువంటి సలహా ఇస్తారు? ఇట్స్ అ గుడ్ స్టాక్ అండి. మేఘమణి ఆర్గానిక్స్ ఫీజ్ ఇంటూ అగ్రోకెమికల్స్, డై స్టాక్స్, పిగ్మెంట్ వీటన్నిటిలో కూడా వాళ్ళది కూడా ఎక్స్పాన్షన్ అయిపోయింది. ఐ థింక్ డెట్ రిడక్షన్ లో ఉన్నారు అండ్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో గుడ్ అండ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పాలసీ కానీ షేర్ హోల్డర్ ఫ్రెండ్లీ కంపెనీ. సో డెఫినెట్లీ కరెంట్ ప్రైస్ లో ఉంటే ఉంచమని చెప్పొచ్చు, లేకపోయినా ఒకవేళ ఎవరైనా కొనుక్కో తెచ్చుకున్నా ఈ ప్రైస్ లో దగ్గర స్టార్ట్ పికింగ్.
ముఖేష్ శ్రీకాకుళం నుంచి ఆర్బిఎల్ బ్యాంక్ యావరేజ్ లో 176 రూపీస్ లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? రాజేంద్ర గారు, ఇట్స్ ట్రేడబుల్ స్టాక్ అండి. మీరు కొన్న ప్రైస్ కూడా హై ప్రైస్, 176 ఇస్ నాట్ ఏ చీప్ ప్రైస్. ఎందుకంటే ఈ స్టాక్ మనకు ఆల్రెడీ 105 దాకా వచ్చి 200 దాకా ర్యాలీ రావటం చూసాం. సో పుల్ బ్యాక్స్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. లాస్ట్ టైం మీ ట్వంటీ అప్ టు 205 అండ్ ఆ రేంజ్ వస్తే కనుక డెఫినెట్లీ ఎగ్జిట్ అండ్ 147 కింద క్లోజింగ్ బేసిస్ మీ స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. అలాగే మీరే చెప్పండి. సేతురామ్ అడుగుతున్నారు, ఎంట్రీ లెవెల్స్ కావాలట, డిమార్ట్ అండ్ దివి స్లాబ్స్, ఈ రెండింటికి ఎంట్రీ లెవెల్స్ చెప్పమంటున్నారు. ఐ థింక్ డిమార్ట్ ఇప్పుడే చెప్పినట్టు కొద్దిగా కరెక్షన్ మోడ్ స్టార్ట్ అయిందండి. నా ఉద్దేశంలో డిమార్ట్ ఇన్ వాల్యూమ్ ప్రైస్ బ్రేక్ డౌన్ రావటం చేసాం. సో 2088 ఉన్నంత కింద ఉన్నంత కాలం నా ఉద్దేశంలో 1760-1800 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ప్రాబ్లీ 1800 దగ్గర ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ బెట్, బట్ ఐ థింక్ నాట్ టు మిస్ అవుట్. మనం 1800 వస్తే అక్కడ కూడా మనం కొనలేం కాబట్టి బిట్వీన్ 2000 and 1800 3 or 4 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. అండ్ దివీస్ ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ స్టార్ట్ బయింగ్ అండి. ఐ థింక్ లో ఫార్మేషన్ 2090 దగ్గర ఆల్రెడీ అయిపోయింది బ్యాడ్ న్యూస్ వచ్చిన రోజు. నా ఉద్దేశంలో యూ స్టార్ట్ బయింగ్, 2200 నుంచి 2064 వరకు అక్యూమిలేట్ చేయమని చెప్తాను. శ్రీకర్ అడుగుతున్నారు, ఏబీ క్యాపిటల్ 140 రూపాయలకు ఉన్నారు, 2 ఇయర్స్ గా హోల్డ్ చేస్తున్నారు, ఏమాత్రం పార్టిసిపేషన్ లేదు, దీని నుంచి షిఫ్ట్ అవ్వచ్చా? కుటుంబరావు, నిన్న రిజల్ట్ కూడా వచ్చినట్లుంది ఏబీ క్యాపిటల్. ఏబీ క్యాపిటల్ నుంచి షిఫ్ట్ అవ్వచ్చండి. నన్ను అడిగితే కనుక నిన్న రిజల్ట్ వచ్చింది, బాగా కరెక్ట్ కూడా అయింది. ఎల్ఎన్టి ఫైనాన్స్ క్లోజర్ టు 60 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బాగా వీక్ అయింది కూడా స్టాక్, 72 దగ్గర నుంచి కరెక్షన్ కంప్లీట్ అయింది. షిఫ్ట్ టు ఎల్ఎన్టీ అంటాను, ఎందుకంటే మీడియం టర్మ్ లో ఎల్ఎన్టీ కెన్ కమ్ బ్యాక్ టు 75 to 80 రూపీస్. ఓకే. రవి అడుగుతున్నారు లాస్ ఏంజల్స్ నుంచి, ఆయన చక్కగా ప్రాఫిట్ చేస్తున్నారట బిహెచ్ఎల్, ఐడియా, సువెన్ ఇటువంటి స్టాక్స్లో పీవైటీ రికమెండేషన్స్ కారణంగా. ఎన్టీపీసీ గురించి అడుగుతున్నారు, ఇప్పుడు 97 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారట, 1000 షేర్స్, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? ఎన్టీపీసీ హోల్డ్ చేయమంటారు అండి, ఇన్ఫాక్ట్ యావరేజ్ కూడా చేయవచ్చు. డెఫినెట్లీ ఎన్టీపీసీ విల్ అవుట్ పెర్ఫామ్ అనమాట మీడియం టర్మ్ లో, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్లు అమెండ్మెంట్స్ తీసుకొస్తుందో, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరబుల్ ఫర్ ప్రొడ్యూసర్స్ కాబట్టి, ఎన్టీపీసీ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ కాబట్టి డెఫినెట్లీ యావరేజ్ చేయమంటాను, ఇట్ విల్ డూ వెల్. మదన్ అడుగుతున్నారు, మీ వెబినార్స్ లో ఆప్షన్స్ టాపిక్స్ కూడా కవర్ చేస్తారా? తప్పకుండా కవర్ చేస్తామండి. మనం ఒక 2 సెషన్స్ని ఓన్లీ ఆప్షన్స్ కోసం, ఒకటి కుటుంబరావు గారు తీసుకుంటారు, మరొకటి రాజేంద్ర గారు తీసుకుంటారు. సో వీళ్ళిద్దరు కూడా ఆప్షన్స్ను కూడా వీటిల్లో కవర్ చేస్తారు. సో డోంట్ మిస్ దీస్ వెబినార్స్ అండి, చాలా చక్కటి కంటెంట్తో మన వెబినార్స్ రాబోతున్నాయి కాబట్టి వీలైనంత వరకు అండ్ అందరికీ ఉపయోగకరంగా ఉండాలని ఆదివారం మాత్రమే కండక్ట్ చేస్తున్నాం. ఆదివారం ఉదయం 8 గంటలకు 8 to 9:30 ఆర్ 10 o'clock వరకు టెక్నికల్స్ అండ్ 10:30 to 12 వరకు మనం ఫండమెంటల్స్ కండక్ట్ చేయబోతున్నాం. కాబట్టి ట్రై టు పార్టిసిపేట్ ఇన్ దీస్ వెబినార్స్. ఎల్లుండి మళ్ళీ వెబినార్స్లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.